నాటుసారా తయారీదారులు పేటరేగిపోతున్నారు. ఊరుసివారు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలను ఏర్పరచుకొని నాటుసారా కాస్తు దూర ప్రాంతాలకు తరలిస్తూ విక్రయాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నాటుసారాను కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద నుండి 40 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. నిందితుల నుండి వివరాలు సేకరించి తనిఖీలు చేయడంతో విషయం గ్రహించిన వ్యక్తి పరారీలో ఉన్నారు. ఇద్దరు నిందితులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో డ్రైవర్ బి సునీల్ కుమార్, పి కన్నయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీ ఆపరేషన్ లో ఇన్ఛార్జ్ సిఐ వరుణ్ కుమార్, ఎస్ఐ బాబు, హెడ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్, శ్రీనివాస్ యాదవ్, పళని రాజేష్, భాష ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీ కాలంలో అధిక కేసులలో యువకులే పట్టుబడుతున్నారు కాబట్టి ఇది బాధాకరము విషయం. కావున అమూల్యమైన తమ జీవితాలను పాడు చేసుకోవద్దని డిపార్ట్మెంట్ నుంచి తరపున కోరుచున్నాం. కర్వెట్నగర్ ఎస్ఐబి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్ఛార్జ్ ఎస్ఐ వరుణ్ కుమార్ మాట్లాడుతూ, కే బాబు సార్ ఎస్ఐ సారు, అలెగ్జాండర్ అదే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ యాదవ్, కానిస్టేబుల్ వచ్చి పళని రాజేష్ మరియు సిబ్బంది ఈరోజు దాడులు చేయుచుండగా కార్వేటగర మండలంలోని అమ్మపల్లి క్రాస్ వద్ద పచ్చికాపలం బస్సు రోడ్లో గాజంకి బస్టాప్ వద్ద తనిఖీ చేయుచుండగా ఒక వెహికల్ అర్సా టొయోటో ఇన్నోవా వెహికల్ దాంట్లో తనిఖీ చేయుచుండగా దానిలో 20 లీటర్ల నాటుసారి కలిగి ఉన్నది. దానిలో ఆ వెహికల్లో ఇద్దరు ముద్దాలు ఉన్నారు. కావున ఒకడొచ్చి డ్రైవరే ఓనర్ అని చెప్పి అతని పేరు వచ్చి సునీల్ కుమార్, వయసు వాళ్ళ నాన్న పేరు నరసింహులు. అతను వచ్చి ఒడ్డుపల్లి పత్తి పుత్తూరు, అది వడమాలపేట మండలం. ఇంకొక వ్యక్తి వచ్చి పి కన్నయ్య సన్ ఆఫ్ పి వేలుమలై అప్లై గుంట ఎస్టీ కాలనీలో ఉన్నాడు. అతను కూడా వడమాలపేట మండలం చెందినవాడు. కావున ఈసారి ఇచ్చిన వ్యక్తి పేరు మునినాథం సన్ ఆఫ్ మునస్వామి, అతను యనమల మంద విలేజ్, అది వెదురుకుప్ప మండలం చెందినవాడు. కావున అతని దగ్గరికి పోతే ఆ ప్లేసులకి 20 లీటర్లు సారే ఉన్నది. ఈ 40 లీటర్లు ఈ ఇద్దరు ముద్దాయిలు ఒక అతను టూబీ అరెస్టెడ్ గా చూపించి కేసు నమోదు చేసి వాళ్ళిద్దరు ఈ అదే ఇద్దరు ముద్దాయిల్ని రిమాండ్ పంపడం జరిగినది. కావున తగు చర్య నిమిత్తం మా సిబ్బంది సాయంతో కోర్టుకి హాజరుపరిచి వాళ్ళని రిమాండ్కి తరలించినాము.